హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి నుంచి చాలా మంచి ఉద్యోగాలు అనేవి విడుదల కావడం జరిగింది మొత్తంగా నూట పద్నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి పరీక్ష అనేది లేకుండా ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు గనక క్వాలిఫికేషన్ ఉంటే మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి ఇది అప్లై చేసినటువంటి వారికి మ్యాక్సిమమ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి శాలరీలు కూడా చాలా భారీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ యొక్క సైట్లోనికి రావాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు కనుక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే ఈఎస్ఐసి వెబ్సైట్లో డైరెక్ట్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కనుక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది ఆ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెన్షన్ చేసి ఆ తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఇస్తాడు అది కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఈ నెల మూడో తేదీన రిలీజ్ కావడం జరిగింది సో ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పీడిఎఫ్ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వారికి సంబంధించిన అఫీషియల్ సైట్ ఈఎస్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ నెల ఐదో తేదీనే మొదలవడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల పదకొండో తేదీ వరకు ఇవ్వడం జరిగింది సో వాకిన్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నెల పదమూడో తేదీనే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఎవరైతే ఈ నెల పదకొండవ తేదీలోపు అప్లై చేసుకుంటారో వారికి కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది సో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సపరేట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే ఇక్కడ పంపించడం జరగదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల పదమూడవ తేదీన నైన్ ఏఎంకి ఆ పర్టికులర్ ఈఎస్ఐసి హైదరాబాద్కి సంబంధించిన వెన్యూ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు టూ సెట్స్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ ఫోటో కాపీస్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే టూ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సో కాబట్టి మీకు కనుక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను సో ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ నుంచి వచ్చింది సో ఇది మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా కండక్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి మనకు ముందే అర్థమై ఉంటుంది సో ఇందులో మనకి కన్సల్టెంట్ సీనియర్ రెసిడెంట్స్ అలాగే జూనియర్ రెసిడెంట్స్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటన్నిటిని కూడా టెంపరీ బేసిస్ మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మొత్తంగా నూట పద్నాలుగు వేకెన్సీస్కి సంబంధించిన మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు జనరల్ మెడిసిన్ కింద పల్మో టెక్నాలజీ కింద క్రిటికల్ కేర్ కింద మనకి కన్సల్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత బ్రాడ్ స్పెషలిస్ట్కి సంబంధించి సీనియర్ రెసిడెంట్స్ అలాగే బ్రాడ్ స్పెషలిస్ట్ స్పెషాలిటీస్కి సంబంధించి జూనియర్ రెసిడెంట్స్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి కేటగిరీల వారిగా ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూసుకోవచ్చు మొత్తంగా నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక్క బ్రాడ్ స్పెషాలిటీస్ జూనియర్ రెసిడెంట్స్ తప్ప మిగిలినటువంటి పోస్టులు కూడా పదమూడవ తేదీన ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు ఇంకా లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్కి సంబంధించిన జూనియర్ రెసిడెంట్స్కి ఈ నెల పద్నాలుగో తేదీన ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఫర్ కన్సల్టెంట్ పోస్టులకి ఇచ్చారు తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్స్కి థర్టీ ఇయర్స్ వచ్చేసి జూనియర్ రెసిడెంట్స్కి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ది కన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ అనేది చేసి ఉండాలి అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కన్సర్న్డ్ స్పెషాలిటీ ఆఫ్టర్ అప్టైనింగ్ ది ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని చెప్పేసి ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట సో ఎవరైతే ఆ పర్టికులర్ పీజీ చేశారో వీటికి సంబంధించినటువంటి మెడిసిన్లో ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ ఎవరైతే చేశారో మెడిసిన్కి సంబంధించి పల్మనాలజీకి సంబంధించి అనస్తీషియాకి సంబంధించి క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎవరైతే చేశారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కన్సల్టెంట్ పోస్ట్కి ఒక్క లక్ష వెయ్యి రూపాయల వరకు శాలరీ అనేది ఉంది తర్వాత సీనియర్ రెసిడెంట్కి కూడా సేమ్ అలాగే ఉంది జూనియర్ రెసిడెంట్కి ఎనభై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి వన్ ఇయర్ పాటు ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈఎస్ఐసి వెబ్సైట్లోనికి వెళ్ళి హెల్త్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్లోనికి వెళ్తే అక్కడ మీకు మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అందులోనే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ సనత్ నగర్ అని చెప్పేసి ఉంటుంది అందులో రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది దానికి సంబంధించి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ షాల్ బీ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ ది ప్రొసీజర్ అని చెప్పేసి అన్నారు ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వాలి ఇతర కేటగిరీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఫీ మిగిలినటువంటి ఎస్టీ ఈఎస్ఐసి క్యాండిడేట్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి లేదా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు దానితో పాటు ఫోటో కాపీస్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో నేను ఇందాక చూపించినటువంటి అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కనుక మీరు ఫిల్ అప్ చేసినట్లయితే ఇంటర్వ్యూకి మీరు వెళ్ళొచ్చు పదమూడు పద్నాలుగో తేదీల్లో సో మీరు కనుక వెళ్ళి సెలెక్ట్ అయితే మీకు వన్ ఇయర్ పాటు ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది సో నెలకి లక్ష నుంచి ఎనభై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది సో మీకు కనుక ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి లేదంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్